భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదైనా ఉన్నది అంటే ఈ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడేది లేదు ఏం చేస్తావో చేసుకో ఏం చేస్తావో చేసుకో మోడీకి ఈడీకి బోడీకి ఎవ్వనికి భయపడేది లేదు ఏం బిక్కుంటావో పిక్కో ఏం భయపడేది లేదు భయపడేది దొంగలు మనం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రజల దగ్గర పోదాం ప్రజా కోర్టులో తేల్చుకుందాం ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం ఎవరు నీతిమంతులో ఎవరు అవినీతి పరులో ఎవరేం తప్పు చేసిండ్రో ఏం ఒప్పు చేసిండ్రో ప్రజాక్షేత్రంలో రేపు ప్రజలే 2023 లోనే తీర్పు చెప్తారు నేను మీ అందర్ని కోరేది ఒకటే ఎలక్షన్లు గాంగనే ఎలక్షన్లు రాంగనే సంక్రాంతి కదా గంగిరెద్దులలో వచ్చినట్టు కాంగ్రెస్ోడు బీజేపీడు మళ్ళ వస్తారు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది జుక్కల్లో రేపు ఒకటే ఒక్క పని కర్రు గాల్చి వాత వెట్టాలే షిండే గారిని 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని 2023 లోనే తీర్పు చెప్తారు నేను మీ అందర్ని కోరేది ఒకటే ఎలక్షన్లు గాంగనే ఎలక్షన్లు రాంగనే సంక్రాంతి కదా గంగిరెద్దులలో వచ్చినట్టు కాంగ్రెస్ోడు బీజేపీడు మళ్ళ వస్తారు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది జుక్కల్లో రేపు ఒకటే ఒక్క పని కర్రు గాల్చి వాత వెట్టాలే షిండే గారిని 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారిని తిరిగి మూడవసారి రాష్ట్రానికి హ్యాట్రిక్ సీఎంగా ఎన్నుకొని పేదల పక్షాన రైతుల పక్షాన గిరిజనుల పక్షాన బలహీన వర్గాల గొంతుగా నిలబడ్డ కేసీఆర్ను కాపాడుకొని దేశం మొత్తానికి స్పష్టమైన సందేశం ఇద్దాం ఖచ్చితంగా ఏ సందర్భమైనా మేముండేది మా నాయకుడు కేసీఆర్తోనే అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చి ముందుకు పోదాం.